తీసుకున్నారనే విషయాన్ని మీకు గుర్తిస్తా ఉన్నా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నారు. అన్ని గ్రామాల్లో 13,300 గ్రామాల్లో ఒకేసారి మీటింగ్ పెట్టి అన్ని గ్రామాల్లో ఆ గ్రామానికి పార్టీలతో సంబంధం లేదు, ఏం చేస్తే మన గ్రామరావు అభివృద్ధి చెందుతానికి ఎస్టిమేషన్ వేసి పంపించమని అది తీసుకుని దీన్ని 3 సంవత్సరాలు ప్రణాళిక పెట్టుకుని లాస్ట్ ఇయర్ ఫ్రీగా వదిలేసి 3 సంవత్సరాల్లో కూడా అన్ని గ్రామాలు అభివృద్ధి చేసే బాధ్యతని ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ తీసుకుందని దానికి సందేహం లేదని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు దాంట్లోనే ఇక్కడ ఈ గ్రామం ఊళ్ళో చాలా రోడ్లు కృష్ణమోహన్ గారు ఉండగా వేశారు, మరి వెంకట్రావు ఉండగా ఆయన గేసే అవకాశం అప్పుడు ఉన్న ప్రభుత్వం ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ప్రజలు ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఈ ఊరికి రావాల్సిన నిధుల్ని ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీరు ప్రజలకి అనుకూలంగా ఉండండి, మేము మీ అందరికి అనుకూలంగా ఉండాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తప్పనిసరిగా ఈ మీరంతా పల్లెటూరులో మీరంతా వర్గ విభేదాలు లేకుండా మీరు కుల విభేదాలు లేకుండా అందరూ కలిసి ఉండి పార్టీలు అన్ని కలిసి నడపవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మన అంతా కూడా అభివృద్ధికి పాటుపడదాం, కక్షసాధింపులు కాదు. ఈ గ్రామం ఏం నష్టపోయింది 5 సంవత్సరాల్లో, ఈ నష్టాన్ని తెచ్చి బాధ్యతని ఈ కూటమి ప్రభుత్వం తీసుకుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు చూసుకుంటే మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే ఇవ్వలేదు అన్ని కూడా మనం ఇవ్వడం కానీ ఇవాళ 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి ఇళ్లకి మనం 1 రూపాయి వేసి అకౌంట్లో ఓపెన్ చేసి కొంతమందికి 50,000 వేసాం, మిగతా డబ్బులు రాలేదు. ప్రభుత్వం ఆ రోజు ఓటమి పాలైంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి మొన్న మేము చెప్పాం, అయ్యా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, నాతో పాటు ఎమ్మెల్యేలంతా వెళ్ళి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు, వడ్డీలు కడుతూ ఉన్నారంటే ఇమీడియట్ గా మనకి 3.5 కోట్ల రూపాయలని ఇక్కడ 1750 రైతులకి మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలా లబ్ధిదారులందరిలో కూడా అకౌంట్లో కొట్టి బాధ్యతని హౌసింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంది. ఖచ్చితంగా మీకు అందరికి వస్తాయి. ఎవరన్నా ఆ రోజు అకౌంట్లు ఓపెన్ అయ్యి మీకు డబ్బులు మిస్ అయితే ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రెసిడెంట్ గారిని, అదేవిధంగా ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారిని కానీ జనసేన పార్టీకి కానీ కూటమి అభ్యర్థులు ఎవరినైనా మీరు అడగండి, వారి సహాయంతో మీరు దాన్ని మీ డబ్బు మీ ఖాతాలోకి వచ్చి బాధ్యతను కూడా మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నారు. మరి జలజీవన్ మిషన్లో ఇవాళ 20 లక్షల రూపాయలతో మరి పైపులు లేని ఇంటికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి మనందరూ కూడా అన్ని ఇళ్ళకి ట్యాపులు వేసి బాధ్యత తీసుకుంది ప్రభుత్వం. మరి అన్నింటి చోట్ల కూడా ట్యాపులు వేసి దానికి 20 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది, దాన్ని కూడా ఇవాళ మనం ముహూర్తం చేసుకున్నాం. అంతేకాకుండా ఈ గ్రామం నుంచి బయటికి వెళ్తాక రోడ్లు లేవంటే దాదాపు 65 లక్షల రూపాయలతో మరి ఆ రోడ్డును కూడా మనం ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. రానున్న రోజుల్లో ఈ గ్రామంలో ఇది ఏమి లేదు, అన్ని ఖచ్చితంగా ఇవ్వాలనే ఆలోచనతో మనం పనిచేద్దాం. పేదలకు ఇళ్ల స్థలాలు ఆ రోజు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దానికి మరి రాబోయే రోజుల్లో కొంత సమయాన్ని ఉండే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి బాధ్యత కూడా మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ గ్రామంలో ఉన్నప్పుడు పెద్దలు మన పాదయాత్రకు వెళ్ళినప్పుడు ఆ రోజు పేదలు మనల్ని అడిగారు, అయ్యా మాకు ఇళ్ల స్థలాలు లేవు, ఇళ్ల స్థలాలు ఇవ్వమని అడిగారు. ఇక్కడ ప్రభుత్వం దాంట్లో భాగంగా కూడా మరి అన్ని చోట్ల కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి బాధ్యతను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఆ జీవో రాగానే మనం అది కూడా చేద్దామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈ ప్రభుత్వంలో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అంతేగాని మనం ఎన్నుకు ఇచ్చాం, మీ స్కాలర్షిప్ మీ బాబు డబ్బులు ఇచ్చామండి అన్న, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం బీవీ ఇచ్చింది, అది నువ్వు విత్తనం ఇక్కడ. అదేదో మీరు ఇచ్చినట్టు మేము బీవీ ఇచ్చాం, బీవీ సంచో ఫోటో మనం అది తీసుకోవాల్సిన అవసరంలా. మీరు ఏదైతే ప్రభుత్వ డబ్బు చెప్పకుండా ఈరోజు శ్రీనివాస భవన్ గారికి గెలిపించాం బీజేపీ తరఫున, అయ్యి బాబా వాళ్ళు వస్తే ఎవరిని బద్దకనే ఉన్నా అన్నారు. ఏమవుతుంది, మీరు గెలిపించారు, ఆయన మన ప్రాంతానికి 1 కోటి రూపాయలు నిధులు శాంక్షన్ చేశారు, ఇంకా 3 ఏళ్ళు అవ్వలేదు. వచ్చే 5 సంవత్సరాలు 5 నుంచి 10 కోట్లు తీసుకొస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు తీసుకొస్తాం. ఇది దీనికోసం చంద్రబాబు గారు అందరినీ కలపాలి, అందరూ కలిసి పోటీ చేసి ఈ ఆంధ్ర రాష్ట్రం 5 సంవత్సరాలు వెనుకబాటుని ఈ 5 సంవత్సరాల్లో మనం దాన్ని ఎదురు తీసుకెళ్ళాలని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో రైతులు మంచి జరగాలి, పల్లెటూర్లు మంచి జరగాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి, ఆంధ్ర రాష్ట్ర సుభిక్షంగా ఉండాలి, వ్యాపారాలు జరగాలనే విధంగా మరి మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి మీ మద్దతు సహకారం అడగడానికి 100 రోజుల ఈ దీంట్లో ఏంటి, ఎవరన్నా మనోభావాలు ఎలా ఉన్నాయి, ఏ రకంగా వాళ్ళు ఏం సలహా ఇస్తారో వాళ్ళ మధ్యలో ఉండండి. మీరు మా దగ్గర కాదు కనపడతాం, అధికారులు కానీ మరి మమ్మల్ని కానీ ఎక్కడా కూడా మీరు చూశారు మొన్న ఏదైతే విజయవాడ నగరానికి వరదలు వచ్చినాయి, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలా క్లియర్ చేయాలి, దాని నుంచి ఎలా బయటపడాలనే ఆలోచనతో 10 రోజుల పాటు అక్కడ బస్సులో పడుకుని ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ కింద వరదలు వస్తే పైన హెలికాప్టర్లో చూసి చేతులు వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి కూడా మీరు చూశారు, కింద ట్రైన్ యాక్సిడెంట్ అయితే పైన వెళ్తాడు,
కిందేమో ఏదైనా మీటింగ్కి వెళ్ళాలంటే చుట్టూ పరదాలు కట్టాలి, చెట్లు కొట్టేయాలి. పచ్చగా ఉంటే అతనికి ఇష్టం ఉండదు, ఎండిపోయి బీడ్లే కనపడి రాయలసీమలాగా. అలాంటి వ్యక్తిని ఎన్నుకుని ఇప్పుడుదాకా అనుభవించాం, ఇది మంచి ప్రభుత్వం అని ఎన్నుకున్నాం. మీ సలహా సహాయకారులు కూడా అడుగుతున్నాం, ఈ గ్రామంలో ఏమైనా పొరపాట్లు ఉంటే మాకు తెలియజేయండి, ఖచ్చితంగా దాన్ని తీర్చే దిశగా మనం పనిచేద్దాం. అందరి సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని మీరు నమ్మండి, నిలబెట్టండి. ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాలు కూడా మళ్ళీ చంద్రబాబు గారిని ఎన్నుకోండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. పోయిన 5 సంవత్సరాలు కనీసం 15 సంవత్సరాలు అయితే కానీ రాష్ట్రం మళ్ళీ పునర్నిర్మాణం అవుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ లేదు, అమరావతి నగరం లేదు, విశాఖకు కొనది అమ్మేశారు. ఇవన్నీ ఏంట్రా బాబు అంటే ఎందుకు అమ్మేస్తానంటే అసలు వాల్యూ పెరిగిపోయి అమ్మేసుకుంటాం, ఆ డబ్బులు మీ జేబులోకి వేసుకుంటాం, మీ చుట్టాలకి బంధువులకు రాసుకుంటాం, చులతత్వాలు రెచ్చగొట్టడం. ఇది అలవాటైన ప్రభుత్వాన్ని మనం సాగినప్పినందుకు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి మీ మద్దతుని మీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాబోయే 5 సంవత్సరాలు కూడా ఈ పల్లెటూరులన్నీ పునర్జీవం, మళ్ళీ ఏదైతే మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారో దాని పునర్జీవం తీసుకొచ్చే దిశగా ఆయన కూడా పనిచేస్తూ ఉన్నాడు. మీ అందరి ఆశీస్సుల్ని ప్రభుత్వానికి ఇచ్చి రాబోయే 5 సంవత్సరాల్లో అభివృద్ధికి మీరు కూడా దోహదపడవలసిందిగా, మీరు కూడా బాధ్యతదారులు అవ్వాల్సిందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రామగుండం ప్రజలకి, మరి కుటుంబ సభ్యులకి, పెద్ద అధ్యక్ష వచ్చిన ఎంపీ ఎంపీడీఓ గారికి, ఈ కార్యక్రమాన్ని గురించేసినటువంటి మిత్రులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొల్లవాడ మల్లికార్జునరావు గారికి, పలిమి రవికుమార్ గారు తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా పాలు వెంకటేశ్వర గారికి, గ్రామాధ్యక్షులు రవి గారికి, అదేవిధంగా జనసేన పార్టీ గ్రామాధ్యక్షులకి చింతా వెంకటరావు గారికి, ఎంపీటీసీ గారికి, వేదికగా సర్పంచులకి, పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నో ఆశలతో మనం సర్పంచ్ అవ్వాలి, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేసినటువంటి రాజకీయ నాయకులు అన్ని చోట్ల కూడా అన్ని గ్రామాల్లో కూడా చేసినప్పుడు కూడా సర్పంచుల్ని దిష్టి బొమ్మలుగా నిలబెట్టి ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కొని చేసి పల్లెల అభివృద్ధికి నోచుకోకుండా పల్లెటూరులో ఉన్న డబ్బులు, ఏదైతే పంచాయతీలో ఉన్న డబ్బులు కూడా లాక్కున్నటువంటి ప్రభుత్వం గత 5 సంవత్సరాలు చూసాం. మరి ఆ రోజు 2014 నుంచి 2019 వరకు ఒక స్వర్ణయుగంగా చెప్పాలి. ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా కాలు పెట్టడం మట్టెట్టుకోకుండా చేసినటువంటి ఆ రోజు మల్లుపూడి బాబురాజు గారు, మల్లుపూడి కృష్ణమోహన్ గారు, ఇక్కడ కూడా ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఒక మంచి చేసిన వ్యక్తి పేరు చెప్పుకోవాలనే ఆలోచన మనకు ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైనా మన మ్యాచింగ్ గ్రాంట్ కావాలంటే ఖచ్చితంగా ఇమీడియట్ గా కృష్ణమోహన్ గారు నేను ఉన్నాను, అవకాశం పెంచి లేని కొంత డబ్బు ఇస్తానని చెప్పి మరి చెప్పిన వ్యక్తి ఆయన. అలాగా ఈ గ్రామానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని ఆ రోజులు అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు ఈ రోజు వరకు చూసాం, మరి సర్పంచ్ గారు కూడా ఉన్నారు, ఆయన తప్పేం కాకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం విధానం అలా ఉంది, ప్రజాస్వామ్యాన్ని పల్లెటూరులో కూని చేసిందని మీరు చెప్పండి. గడిచిన 2014 నుంచి 2019 వరకు మరి మన ప్రతి రైతుకి అడిగిన వాళ్ళకి ట్రాక్టర్లు ఇచ్చాం, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు ఇచ్చాం, వ్యవసాయ పనిముట్లు ఇచ్చాం. మరి రైతుకి కావాలనుకుంటే వరి కోత యంత్రాలు కూడా మనం మండలానికి 1-2 కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి అసలు పల్లెటూరులో డ్రైన్ కూడా తవ్వకుండా, ఒక రోడ్డు కూడా వేయకుండా, కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు, మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ మీరు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ఎన్నుకున్న 3 నెలల నుంచి ఈ పల్లెటూరులు మళ్ళీ ఎలాగా ప్రజాస్వామ్యాన్ని బతికించాలి, ఈ పల్లెటూరులో ఏ రకంగా మనం పనిచేయాలి, రైతులకు ఏ రకంగా మేలు చేయాలి అని ఆలోచన చేసి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాం. గత ప్రభుత్వంలో ధాన్యం పండిస్తే ఎక్కడ తోలలో తెలీదు, లారీ మనమే పెట్టుకోవాలి, లారీ రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత, ఏ నరసాపురం వెళ్ళిన తర్వాత అక్కడ తేమ కండిషన్ ఎక్కువ ఉంది కాబట్టి నేను దింపుకోనంటే వెనక్కి వెళ్తే 5000 రూపాయలు డబ్బులు పోతాయి కాబట్టి అది మీరే తీసుకోండి బాబా 5000 అని చెప్పి ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. మరి ఈరోజు మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1650 కోట్ల రూపాయలు రైతులు పెండింగ్ ఉంటే ఎప్పుడు వస్తాయో బాబు, గవర్నమెంట్ మారిపోయిందని భయపడతా ఉంటే ఇమీడియట్ గా ఫస్ట్ విడుదల 1650 కోట్లని రిలీజ్ చేసిన సందర్భం మీకు తెలుసు. ఈ కాడి నుంచి ఏ బిల్లు కావాలంటే ఆ మిల్లుకి మీరు దాన్ని తోలుకోవచ్చు, మీ నమ్మకం ఉన్న మిల్లు మీరు తోలుకోవచ్చు ఖచ్చితంగా. మరి మీ డబ్బులు 48 గంటలు వేసి బాధ్యతని